అందరికీ నమస్కారం మిత్రులారా బాగున్నారా మన దగ్గర సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబేటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమంకి వందల మంది వస్తూ ఉన్నారు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి పరిష్కార మార్గాలు అవి తెలుసుకోవడం కొంతమంది మన ఆశ్రమంలో జాయిన్ అయ్యి చికిత్సలు తీసుకోవడం అలా చికిత్సలు తీసుకోలేని వాళ్ళు పై ఇంట్లో రెమెడీస్ ఏమైనా ఉంటే అవి చెప్పడం జరుగుతూ ఉంది ఎన్ని సంవత్సరాలు కానీ ఇటీవల మేము ఒకటి గమనించాం రెమెడీస్ వాడుకోవడానికి మనం చెప్తే దాన్ని కంటిన్యూ చేసేసుకుంటున్నారు అలాగే చాలామంది అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందనుకోండి షుగర్ ఉన్నాయంటే దానికి మనం ఏం చెప్తాము కొంచెం బరువు తగ్గాలి ఒకటి ప్లస్ దాంతోపాటు ఈ కాలాజీర ప్లస్ మధునాశిని ఇటువంటి ఏదో వాడుకోమని చెప్పి మనం రెమెడీస్ ఇస్తాం దాన్ని కంటిన్యూ చేసేస్తున్నారు అందరూ అలాగే అంటే వాడేటువంటి టాబ్లెట్స్ ఇప్పుడైతే అలోపతి మెడిసిన్ ఏదో దాని దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అని చెప్పేసి దేనికి షిఫ్ట్ అవుతున్నారు అంటే దానికి ఇది ఆల్టర్నేటివ్ కాదండి మేబీ అందుకే ఇన్ని వేల వీడియోస్ మనం చేస్తే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిందని మాకు అర్థమైంది అందుకే ఈ వీడియో ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వడానికి చేస్తున్నాము అంటే మీరు లైఫ్ స్టైలు మాడిఫై చేసుకొని మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోమనే మా ఉద్దేశం తప్ప మేమిచ్చేటువంటి పౌడర్లు వాడుకోమని కాదు ఈ పౌడర్లు వాడుకోవడం అనేది టెంపరీ ఒక మూడు నెలల వరకే వాడుకోవాలి ఈ మూడు నెలలు ఎందుకంటే మనం ఇచ్చేటువంటి పౌడర్లు వాడుకుంటే మీకు షుగర్ లెవెల్స్ కానీ షుగర్ అనే కాదు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు బ్యాక్ పెయిన్ పెయిన్ ఇటువంటి ఏది ఉన్నా అవి కంట్రోల్లోకి వస్తాయి పెరగకుండా ఉంటాయి కొంత ఉపశమనం అనేది మనకు దొరుకుతుంది ఈ లోపల మన లైఫ్ స్టైల్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి అంటే బరువు ఉంటే బరువు తగ్గడము లేకపోతే ప్రాపర్గా ఎక్సర్సైజ్ లేకపోతే ఎక్సర్సైజ్ చేయడము మనం తీసుకునేటువంటి ఫుడ్లో మాడిఫికేషన్ చేసుకోవడము నిద్రపోవడం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఎందుకంటే వచ్చేటివన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఈ డిజార్డర్స్ నుంచి బయటపడాలంటే బేసికల్గా మన జీవన విధానమే చేంజ్ కావాలి అది మా వీడియోస్ ఒక ముఖ్య ఉద్దేశం అంతేకాని అక్కడ ట్యాబ్లెట్లు బదులు బోర్ కొట్టింది ఆ ట్యాబ్లెట్లు మింగి ఇక్కడికి వెళ్ళి పౌడర్లు వేసుకుందాం కాస్త టేస్ట్ వేరే ఉంటుందని ఏదో జిలేబీ బదులు లడ్డు తిందామని కాదు ఇవి కూడా పౌడర్లే మూడు నెలలు మేము ఇచ్చేటువంటి రెమెడీస్ వాడిన తర్వాత మీరు మానేయాలి మానేసిన తర్వాత మీ ప్రాబ్లం మళ్ళీ తిరగబెట్టింది అనుకోండి ఇంకా దానికి రెమెడీ లేదు అది వాడినా కానీ మళ్ళీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ ఉంటాయి తొంభై రోజులే వాడాలి తొంభై రోజుల లోపల ఉన్నటువంటి ప్రాబ్లం క్యూర్ అయిపోవాలి క్యూర్ అయిపోయి మళ్ళీ ఆ మందులు వాడాల్సిన అవసరం మీకు రాకూడదు అది మా ముఖ్య ఉద్దేశం అందుకే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు వేరే కంట్రీ నుంచి కూడా వస్తున్నారు కలవడానికి కొన్ని వందల మంది వస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ మేము ఇది వాడండి మూడు నెలలు అని చెప్తున్నాం మూడు నెలల తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ కొనుక్కో మమ్మల్ని కాదు చాలామంది మొన్న ఒక ఆయన చూశాను ఆయన ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయే వాడుతున్నాడు అంట అవి వాడితే దీని బదులు అంటే ఏ రాయి అయితే ఏంటండి పళ్ళు రాళ్ళు కొట్టుకునేదానికి అది కాదు మెయిన్ ఉద్దేశం మీ ఆరోగ్య సమస్య క్యూర్ కావాలి ఇవి వాడినా కానీ మీది కేవలం కంట్రోల్లో ఉంటుంది మానేయంగానే మళ్ళీ పెరుగుతుంది రూట్ కాజ్కి వెళ్ళిపోయి దాన్ని క్లియర్ చేసేసుకోవాలి దానికే మనము మన దగ్గరికి వచ్చేవాళ్ళు టెంపరీగా మీరు వాడుకోండి ఈ లోపల లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేసుకోండి మూడు నెలలు కాకపోతే మన ఆశ్రమానికి రండి మేము తగ్గిస్తామని చెప్తున్నాం దానికి ఆల్టర్నేటివ్ అంటే వచ్చిన వెంటనే ఇమీడియట్గా జాయిన్ అయిపోలేరు కదా వాళ్ళ అడ్జస్ట్మెంటు వాళ్ళ ఎంగేజ్మెంట్స్ అవన్నీ ఉంటాయి సర్దుకొని రావాల్సి ఉంటుంది అందుకని ఆ ఉద్దేశంతో మూడు నెలలు వాడమని చెప్తున్నా అవి కంట్రోల్లో ఉంటున్నాయి ఈ లోపల మీరు అడ్జస్ట్ చేసుకొని వస్తే అసలు దాని రూట్ కాజ్ ఏముందో దాన్ని చూసి మనం బాడీ డీటాక్స్ చేసేసి సెట్ చేసేస్తాం అంటే మన ఆశయంలో ఎలా ఉంటుంది ఇప్పుడు ఒబేసిటీ అనుకోండి ఒబేసిటీకి పదిహేను రోజులు బరువు తగ్గిస్తాం మనం నాలుగైదు కిలోలు తగ్గిపోతుంది దాన్ని షెడ్యూల్ ఇస్తాం షుగర్ ఉందనుకోండి షుగర్కి మీరు టాబ్లెట్లు వాడుతున్నా ఇన్సులిన్ వాడుతున్నా దాన్ని గ్రాడ్యువల్గా కట్ చేసి వితౌట్ ట్యాబ్లెట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది మెయింటైన్ చేసి పంపిస్తాం బీపీ ఉంటే బీపీ తగ్గిస్తాం అలాగే ఈ బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ ఉంటే దాన్ని తగ్గిస్తాం నడువు నొప్పి మెడ నొప్పి ఇటువంటివన్నీ చాలా అంటే అల్టిమేట్గా రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోమని మనం చెప్తున్నాం కానీ జనాలందరికీ ఎలా పోర్చర్ అయిపోయిందంటే అవన్నీ ఏం కాదు ఈ మింగితే సరిపోద్ది ఆ టాబ్లెట్స్ అల్లకపోతే మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి కాబట్టి ఇవి వాడుకుందాం ఇవి వాడుకుంటే సరిపోద్ది అంటే కానీ వీటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లాంగ్ రన్లో వాడకూడదు మేము కూడా కొంతకాలం వరకే వాడి మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడండి లేదా మన ఆశ్రమానికి వస్తే మనం తగ్గిస్తాం ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఇది మనం చెప్తున్నాం కానీ ఇది అంటే మా దగ్గరికి చెప్పాను కదా వందల మంది వస్తూ ఉంటారు కానీ ఎవరు కూడా రూట్ కాజ్ మీద కాన్సన్ట్రేట్ చేయరండి అదే మెయిన్ ప్రాబ్లం మేము అబ్జర్వ్ చేస్తున్నది అదే అందరూ వస్తారు నాకు సార్ నాకు నడువు నొప్పి ఉంది మొక్కలు నొప్పి ఉంది కాళ్ళు అవుతున్నాయి చేతులు లాగుతున్నాయి తలనొప్పు ఉంది నిద్ర పట్టట్లేదు ఆకలి కావట్లేదు మోషన్ కావట్లేదు పైల్స్ ఉన్నాయి బీపీ ఉంది షుగర్ ఉంది థైరాయిడ్ ఉందని చెప్పి ప్రాబ్లమ్స్ అన్నీ ఏకరూ పెడతారు తీరా చూస్తే వెయిట్ వచ్చి అరవై ఉండాలి సైన్ తొంభై ఉంటాడు దాని గురించి మాట్లాడరు ఎవ్వరు నేను తొంభై ఓవర్ వెయిట్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందనే కదా అర్థం ఇవన్నీ కూడా ఓవర్ వెయిట్ నువ్వు బరువు తగ్గువు బరువు తగ్గితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అంటే ఎవరు వినరు ఆహా కాదు నేను అది అది కాదు నువ్వు చెప్పు అంటే ఈ ఎన్ని లక్షణాలు చెప్తారు కదా వీటన్నిటికీ అన్నిటికీ ఇవ్వాలి అదొకటి అబ్జెంట్ మాకు నవ్వు వస్తుంటుంది ఇప్పుడు వాళ్ళు మనం ఏం చేస్తామంటే అందరూ నాతో డిస్కషన్ చేయలేరు కాబట్టి బయట ఒక డాక్టర్ని పెడతాం డాక్టర్ని పెట్టేసి ప్రాబ్లమ్స్ ఏంటో రాయని చెప్పి అక్కడ డిస్కస్ చేసి అవి రాస్తారు సర్వైకల్ స్పాండలైటిస్ లంబార్ స్పాండిలైటిస్ అని రాస్తారు పేపర్ నాకు వస్తుంది నాకు వచ్చిన తర్వాత సర్వైకల్ స్పాండిలైటిస్ లంబార్ స్పాండిలైటిస్ ఉంది మెడనొప్పి నడునొప్పి ఉంది కదా అని చెప్పి కూర్చోబెడితే నాకు నాకు చేయలాగుతుంది తిమ్మిలెక్కుతున్నాయి అదే కాదు చేయలాగుతున్నాయి తిమ్మిలెక్కుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి ఈ లక్ష అవన్నీ లక్షణాలు తెలిసిపోద్ది సర్వైకల్ స్పాండలైటిస్ అంటే ఎక్కడ బోను బోన్స్ దగ్గరకు వచ్చాయి డిస్క్ బయటకు వచ్చింది నరం ప్రెస్ అవుతుంది నరం ప్రెస్ అవుతే బాడీలో ఏమవుతాయి దాని లక్షణాలు ఏంటంటే మాకు తెలుసు ఖచ్చితంగా కొన్ని లక్షల కేసులు చూసాం మేము దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కానీ అందరి ఉద్దేశం ఎలా ఉంటుందంటే సర్వైకల్స్ నొప్పి అనేది ఒకటి ఒక జబ్బు చేతులు లాగడం ఒక జబ్బు కళ్ళు తిరగడం ఒక జబ్బు నొప్పి రావడం ఒక జబ్బు మొత్తం రాకపోవడం ఒక జబ్బు ఎక్కడం ఒక జబ్బు మంట మండడం ఒక జబ్బు జబ్బు అన్నిటికీ జబ్బులు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి చెప్పు అంటే ఒకటేసారి ఒక బస్తా ఇస్తే మింగడానికి రెడీగా ఉంటారు జనాలు ఆ మెంటాలిటీలోనే ఉంటున్నారు అలోపతి మెంటాలిటీ అక్కడ ఇప్పుడు అలోపతి డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతే ఒక్కొక్కదాని చెప్తే ఒక్కొదాని మెడిసిన్ ఇచ్చి పడేస్తారు అది ఏమవుతున్న తర్వాత సంగతి అది కాదు మా ఉద్దేశం అది కాదు ఇక్కడ ఈ చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా దేనికి సంబంధించినవి రూట్ కాజ్ ఏంటిస్క్లు బయటికి రావడం బోన్స్ దగ్గరికి రావడం డిస్క్ బయటకు వచ్చి నరం ప్రెస్ కావడం అది రూట్ కాజ్ దానికి దాన్ని దాన్నించి బయటపడడం చేయాలి ఒబేసిటీ ఉండడం వల్ల వచ్చేటువంటి మిగతా జబ్బులకేం చేయాలి బరువు తగ్గాలి బరువు మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది పోతుంది కదా ఈ మెంటాలిటీ ఇంకా రాలేదండి మేము ఎన్ని వీడియోలు చేసినా ఎన్ని వేల వీడియోలు చేసినా జనాలందరికీ రకరకాలు ఏం చెప్తున్నారు నేను దగ్గరికి పోతే రకరకాల రెమెడీలు ఇచ్చేస్తారు అన్ని పోటలు మింగుతూ కూర్చుందాం మింగుదాం తాగుదాం పూసుకుందాం ఈ పనుల మీద ఉంటున్నారు కానీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుందాం అని ఎవరికీ ఉండట్లేదు అది చాలా బాధగా ఉంది మాకు మా దగ్గర కొనడం కాదు మీ లైఫ్ స్టైల్ మీరు అడ్జస్ట్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి అదే మేము కోరుకుంటున్నాం ఇప్పుడు బ్యాక్ పెయిన్కి నెక్ పెయిన్కి చాలామంది వస్తారు బ్యాక్ పెయిన్ ఉంది అంటారు దానికి రెమెడీ అంటారు దానికి రెమెడీలు ఏంటి మేము మేమిచ్చేటివి ఏదో ఆయిల్స్ ఇస్తాం పూసుకోమంటాం రిలీఫ్ ఉంటుంది రిలీఫ్ ఉంటుంది చెప్తాం అందరికీ చెప్తాం క్లియర్గా మీకు రెండు బోన్స్ ఉన్నాయి దగ్గరకు వచ్చాయి డిస్క్ అనేది బయటకు వచ్చింది నరం ప్రెస్ అవుతుంది దీన్ని దూరం జరుపుకోవాలి బోన్స్ని దూరం జరిపితే డిస్క్ అనేది లోపలిపోతుంది అది మామూలుగా జరగదు దానికి మన లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవాలి ఎక్సర్సైజ్లు చేసుకోవాలి ప్రాపర్గా మన ఆశ్రమంలో ట్రీట్మెంట్స్ ఉంటాయి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్స్ ఇచ్చి మేము దూరం జరుపుతాము అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే రూట్ కాజ్ ఇక్కడ జాయిన్ అయితే మనం అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాము మీకు మళ్ళీ లేకుండా మళ్ళీ మీరు ఎక్స్రే కానీ ఎంఆర్ఏ కానీ తీసుకొని చూస్తే మీకు తెలుస్తుంది అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు సరే ఇదని మింగుత ఇదే మెంటాలిటీ అండి ఈ మా బాధలు చెప్పుకున్నట్టు ఉంటుంది మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఒక వంద మంది ఇలాంటి ఇలాగే ఉంటే ఎలా ఉంటుంది కండిషన్ ఎవరు వినకపోతే ఏం చేయాలి అసలు అసలు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు రెమెడీస్ ఏంటి ఓన్లీ టెంపరీ రిలీఫ్ ఉంటుంది అంతేకాని డిస్క్ అనేది లోపలికి పోదు కదా ఇది ఎంతమందికి అరిచిపరి చెప్తాం కొంతమందికి విసుగొస్తుంది చాలా విసుగొస్తుంది ఎంత చెప్పినా వినరు నాకీ మింగుతా నాకీ మింగుతా ఇదే పని మింగడం 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 పోతాయండి కిడ్నీలు పోతాయండి కిడ్నీలు పోతాయి నరుసు పోతాయి ఉన్నటువంటి లివరు పోతుంది అంతే మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు రూట్ కాజ్ అనాలిసిస్ దానికి వెళ్ళాలి అంతేకాని ఏదో అన్నీ మింగుతో కూర్చోాలంటే మిమ్మల్ని మింగేస్తాయి ఫైనల్గా అందుకే మన బాడీలో ఉన్నటువంటి రూట్ కాజ్ని సాల్వ్ చేయడానికే ప్రకృతి వైద్యం పనిచేస్తుంది ఇది దురదృష్టం ఏంటంటే ఇది అందరికీ తెలుసు ప్రకృతి వైద్యం చాలా మంచిది ఉన్నటువంటి ప్రాబ్లంకి పర్ఫెక్ట్గా పనిచేసేది ప్రకృతి వైద్యం సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసేది ప్రకృతి అందరు చప్పట్లు కొడతారు కానీ ఎవరు రారు అదే ప్రాబ్లం ప్రకృతి వైద్యానికి ఉన్నటువంటి ప్రకృతి వైద్యం దురదృష్టం ఇది నిజం చెప్పాలంటే చప్పట్లు కొట్టడానికి ఎక్కడ ఉంటుంది ప్రకృతి వైద్యం పనిచేస్తుంది డబ్బులు ఇవ్వడానికి మోడర్కి వెళ్ళిపోతారు అంతే వాళ్ళ ప్రాబ్లము ముప్పై ఏళ్ళ నుంచి ఉండి నలభై ఏళ్ళ నుంచి ఉండని ఇమ్మీడియట్గా తగ్గిపోవాలి ఎలా తగ్గుతుందండి అలా తగ్గుతుందా చెప్పండి ఇప్పుడు కనాలి అంటే తొమ్మిది నెలలు మోస్తేనే బిడ్డ పుడతారు అలా కాకుండా తొమ్మిది మంది కలిసి ఒక నెల మోస్తే బిడ్డ పుడతారా పుట్టరు కదా ఇది కూడా అంతే మీకు వచ్చినటువంటి ప్రాబ్లం సాల్వ్ కావాలంటే దానికి టైం పడుతుంది దానికి టైం ఇచ్చి మెల్లగా క్లియర్ చేసుకోవాలి రూట్ కాజ్ ఏదైతే మూల కారణం ఉందో దాన్ని క్లియర్ చేసుకోండి మీకు ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఇప్పుడు మందులు మనం ఇస్తుంటాం కదా ఏ పౌడర్లు అవి ఇస్తే సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా వస్తాయా అని అడుగుతారు మమ్మల్ని ఒక మాట ఆఫ్కోర్స్ ఉసిరికి పౌడర్లు వీటితో సైడ్ ఎఫెక్ట్లు ఎక్కడ రావు కానీ బయట మీరు వాడేటువంటి టాబ్లెట్స్ తీసుకోండి ఒక్కొక్క ట్యాబ్లెట్కి పది పది సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి సింపుల్ క్రోసిన్ శారిడాన్ పారాసిటమాల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏదైనా తీసుకోండి బయట డ్రగ్ టు డే బుక్ దొరుకుతుంది చూడండి లేదా నెట్లో కొట్టండి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోన్ సో ట్యాబ్లెట్ అని పది పదిహేను సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి మరి దానికి ఎందుకు భయపడరండి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని తెలిసి ఒక పది ఇరవై వేసుకుంటుంటారు అంటే ఏమి కాదా దానికి భయపడాల్సిన అవసరం లేదా ఎప్పుడు మారాలండి రూట్ కాస్ మేబీ మాకు అనిపిస్తుంటుంది ఈ జనరేషన్ మారదు ఇంకా ఇంకా మళ్ళీ కొత్త జనరేషన్ రావాలనే అటువంటి వాళ్ళు వస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది డయాబెటీస్తో వస్తారు కాళ్ళు లాగుతాయి తిమ్మిరు లెక్కుతుంటాయి విపరీతంగా ఆల్రెడీ డయాబెటిక్ న్యూరోపతి స్టార్ట్ అయిపోయింది కళ్ళు దెబ్బతిని ఉంటాయి చూపు కూడా తగ్గుతూ ఉంటుంది క్రియాటిన్ లెవెల్స్ ఫోర్ ఫైవ్ ఉంటాయి వచ్చి ఈ ప్రాబ్లం అంటే నువ్వు షుగర్కి వాడుతున్నావు షుగర్ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి కాబట్టి షుగర్కి ట్యాబ్లెట్ లేకుండా కంట్రోల్ చేసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు రండి అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అవునా ఇచ్చేయి ఇచ్చే మళ్ళీ మింగుతా ఇదే పని ఆడ కిడ్నీలు ఆల్రెడీ పోతున్నాయి నర్వ్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి కళ్ళు పోయిన తర్వాత ఇంకా ఏం మింగుతారు రండి మాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు ఆశ్రమానికి వచ్చి ఓ పది పదిహేను రోజులు ఉంటే మేమే కట్ చేసి పంపిస్తామంటే నువ్వు ఆ రూట్ కాజ్కి ఎవరు పోరు ఇవి మింగుతూ కూర్చోవాలి అంతే మొత్తం నాశనం అయిపోతాక మింగుతారు చాలా బాధ ఇస్తుంటుంది కేసులు అంటే అవగాహన లేని వాళ్ళకి మనం చెప్పొచ్చు పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళకి చెప్పవచ్చు సగం సగం ఉన్న వాళ్ళకి మనం ఏమీ చెప్పలేము మళ్ళీ ఇవన్నీ ఉంటాయి చూసారా ఈ లక్షణాలన్నీ వాళ్ళు వాళ్ళు చెప్పంగానే అర్థమైపోతుంది కండిషన్ మాకు ఆహా కాదు వినాలి మొత్తం వినాలన్నమాట ఎవరో ఒక ఒక ఆయన పెట్టారు గూగుల్లో పెట్టుంటారు మీరు కూడా చూసారేమి నేను పోయాను డాక్టర్ గారు నా మాట ఏం లేదు ఆయన ఆడ నన్ను కూర్చోంగానే ఆయన టాబ్లెట్ రాయడం మొదలు పెట్టేశారు పౌడర్లు మరి అడగాల ఏం అడగాల చెప్పండి ఇదే చెప్పాను కదా డయాబెటిక్ న్యూరోపతి అంటే ఆయనకి డయాబెటీస్ ఉందని తెలుసు దానివల్ల ఏమవుతుందో తెలుసు సర్వైకల్ స్పానలైటిస్ నాకు ఉంటే దాని లక్షణాలు ఏంటో మాకు తెలుసు అటువంటిప్పుడు ఇంకా మళ్ళీ డిస్కషన్లు ఎందుకు మీకు ప్రాబ్లం ఏది ఉందో అని చెప్పేయచ్చు కదా ఆటోబయోగ్రఫీ మొత్తం చెప్పక్కర్లేదు కదా ఇరవై ఏళ్ళ క్రితం ఏమైంది ముప్పై ఏళ్ళ క్రితం ఏమైంది లేకపోతే ఏ డాక్టర్ని గెలిచినో ఆ డాక్టర్లు ఏ రకాల మెడిసిన్లు ఇచ్చినా మాకు తెలియదు అవన్నీ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఉన్న ప్రాబ్లం క్లియర్ చేసుకొని వెళ్తే సరే కానీ జనాల మెంటాలిటీ మారట్లేదు జనాలే కాదు ప్రభుత్వాల మెంటాలిటీ కూడా అలాగే ఉన్నాయి చూడండి ప్రకృతి వైద్యము అనేది మంచిదని అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు ముందుకు రారు దాన్ని అలా ఇప్పుడు మన మన ఆశ్రమంలో పద్దెనిమిది వందలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తాం అంటే ఉండడానికి రూమ్ ఇచ్చి ముడిపూట్లో ఫుడ్ పెట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ రోజుకి నాలుగైదు గంటల ట్రీట్మెంట్ ఇచ్చి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తే మీరు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని మాట్లాడతారు అంటే చాలా ఎక్కువ అదే అలపతి హాస్పిటల్కి పోయి ముందు జాయిన్ కావాలంటే లక్ష గట్టమంటే పరిగెత్తి పరిగెత్తే కడతారు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేకుండా మేము క్యూర్ చేస్తారని తెలుసు అక్కడికి పోతే మళ్ళీ మంచి బయటకు వస్తారో లేదో కూడా తెలియదు చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీ ఇచ్చి డబ్బులు గట్టి తీసుకెళ్ళమంటే కూడా తీసుకెళ్తారు కానీ అక్కడికే పోతారు గొర్రె కషాయం అని నమ్ముతుందంటే ఇదే కదా ఈ మెంటాలిటీ మారాలి ఫస్ట్ మెంటాలిటీ మారాలి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మీ ఆరోగ్యాన్ని కాపే కాపాడడానికి ప్రకృతి వైద్యులు ట్రై చేస్తున్నారు ఇలా ఉండి ఏమాత్రం ఆదరణ లేకపోవడం వల్లే అసలు వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి సెంటర్లు ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే పట్టుమని నాలుగైదు సెంటర్లు కూడా లేవు పనిచేయట్లేదు అందరూ మూసుకొని పోయిన వాళ్ళు ఈ కరోనా దెబ్బకైతే అయితే ఇంకా మూసుకొని పోయారు ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఆల్మోస్ట్ ఆల్ ఒక ఆరు సంవత్సరాల నుంచి అడుగుతుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మేము ప్రకృతి వైద్యం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం మనం ఇంతవరకు చల్లడం లేదు మా తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక యాభై అలోపతి హాస్పిటల్కి ఇచ్చేశారు అంటే ఇక్కడ ప్రకృతి వైద్యానికి వస్తే ఇప్పుడు బ్యాక్ పెయిన్ యాక్ పెయిన్ ట్రీట్మెంట్ అనేది ఏదైనా వచ్చారనుకోండి దానికి ఒక ఇరవై వేలు ముప్పై వేలు అయిపోద్ది పని ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అదే అనుపతి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి మోడర్న్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి రెండు మూడు లక్షలు అవుద్ది వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇవ్వడానికి రెడీ కానీ ఇక్కడ ప్రకృతి వైద్యానికి ఇవ్వడానికి మాత్రం లేదు ఆ పడుంటారు ప్రకృతిలో పడు ఉంటారులే ప్రకృతి వైద్యులు అన్నట్టే ఉంటారు కాబట్టి మేము ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకునేది ఒకటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మండి మధుబాబునో లేకపోతే ఇంకెవరు బాబునో నమ్మక్కర్లేదు మీరు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే మీ బాడీని నమ్మండి మీ బాడీ ఇచ్చేటువంటి సిగ్నల్స్ని ఫాలో కాండి రూట్ కాజ్ అనాలసిస్ ఏంటో కనుక్కోండి అసలు ఏంటి ఎందుకు దాని కారణం ఏంటి అన్నది కనుక్కొని ఆ మూల కారణాన్ని రిమూవ్ చేసుకుంటే చాలు కొంచెం టైం కేటాయించుకోవాలి అంతే మీ జీవితంలో వంద సంవత్సరాలు అంటే ముప్పై ఆరు వేల ఐదు వందల రోజుల్లో ఒక ముప్పై నాలుగు రోజులు మీరు మీ హెల్త్ కోసం మీరు గడపలేరా ఉంటాయండి సమస్యలు ఎప్పుడు ఉంటాయి ఒకటి పోతే ఒకటి డబ్బులు డబ్బులు కూడా సంపాదించాలి కాదనట్లేదు వంద సంపాదిస్తే ఇంకొక ఉందా ఇంకొక ఉందా పెరుగుతూనే ఉంటుంది దానికి ఎక్కడ అంతు లేదు బాధ్యతలు వేసుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి ఎంతవరకు పొయ్యేదాకా కట్టె కాలేదాకా ఉంటాయి అంతే ఆ కాలేదు ఏదో ప్రాపర్గా కాలితే మంచిది కదా అనాయాసైన మరణం వినానైన జీవితం ఉంటాం కాలం ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి ఆ ప్రశాంతత ఉందా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మేమేదో చెప్పడం కాదు ఏదో రెగ్యులర్గా ఏదో రెమెడీలు చెప్తామని వస్తే మళ్ళీ ఇది చెప్తున్నామంటే చెప్పాలి ఇది కూడా కావాలి జనాలకి ఇంతకాలం మేము చెప్పింది ఏ రూట్లో వెళ్ళింది అన్నది అర్థమయ్యేసరికి మాకు ఇంతకాలం పట్టింది ఇది కాదు ముందు మీ మూల కారణం ఏదో తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది అవుతారు కదా మిత్రులారా మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మీరు మీలో ఒకడిని నేను అందుకే చెప్తున్నాను ఇదేదో అందరూ వచ్చేసి ఓ విపరీతంగా వచ్చేసి మా ఆశ్రమం జాయిన్ అయిపోయిన నేను చెప్పట్లేదండి అస్సలు లేదు మాకంత కెపాసిటీ కూడా లేదండి చిన్న ఆశయం అది ఇది కాదు ఇందుకోసం మేము చేయట్లేదు మీరు మీ ప్రాబ్లంని ప్రాపర్ వేలో డీల్ చేసి ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారని నేను కోరుకుంటున్నాను అదే కోరుకుంటున్నాను ఒక్కసారి ఓపిక్గా ఇంతసేపు అన్నిటికన్నా పెద్ద వీడియో అయినట్టుంది ఇది ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు మరోసారి ఇటువంటి ఇలాంటి వీడియో చేసే అవసరం రాకూడదని నేను కోరుకుంటున్నాను నమస్తే